హలో, నేను విశేష్ రావు. తెలంగాణకు లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత బీసీలు మాత్రమే సీఎంలుగా ఉంటారు అనేది ఎమ్మెల్సీ తీర్మాల్ మల్లన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎక్కడిచ్చారు? బీసీల వేదిక మీద నుంచి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే అల్లకల్లోలంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిలిపించుకొని మాట్లాడారు, వార్నింగ్ కూడా తీర్మాన్ మల్లానికి ఇచ్చారు అనేది సోషల్ మీడియాలో ఉండేటువంటి న్యూస్. బట్ బేసికల్గా జర్నలిస్ట్గా ఉన్నటువంటి తీర్మాన్ మల్లన్న పోరాడేటువంటి తత్వం ఆయనకి ఉంది. పైగా రేవంత్ రెడ్డి గారు పిలిచి వార్నింగ్ ఇస్తే ఆయన కాముగుంటారా? కాముగుండేటువంటి మనస్తత్వం మల్లాలంటే కాదు. కాబట్టి సోషల్ మీడియా న్యూస్ని ఎంతవరకు నమ్మొచ్చు అనేది కూడా ఒక ప్రశ్న. రాబోయేటువంటి రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం కావాలి అనేది మల్లన్న లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేయాలి. ఇప్పటివరకు కూడా అగ్రవర్ణాలకు పల్లకి మోస్తూ వచ్చాం, ఇక నుంచి అలా పల్లకి మోయడానికి లేదు. మీరందరూ చైతన్యవంతులు కండి, పోరాడదాం అనేటువంటి ఒక పిలుపును ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో బీసీ పోలరైజేషన్ జరగబోతుంది. బీసీ ఓటర్ల పోలరైజేషన్కి తీర్మాన్ మల్లన్న బీజం వేశారు అని చెప్పి చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు 2023 ఎన్నికలకు ముందు కొంచెం వెనక్కి వెళ్తే కనుక రేవంత్ రెడ్డి గారు ఒక కార్తీక సమారాధనలో పాల్గొన్నారు. అది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్తీక సమారాధన. దాంట్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఆ రోజున పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. రెడ్లకి రాజ్యాధికారం ఉండాలి అని చెప్పి చెప్తూ ఏ పార్టీలైనా సరే రాజ్యాధికారం తీసుకుగానే ప్రాధాన్యత ఇవ్వాలి రెడ్లకి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కంటిన్యూషన్లో ప్రతి వాళ్ళు 10 ఎకరాలు భూమి ఉండేలా చూసుకోవాలి, ఎంత ఎక్కువ భూమి ఉంటే అంత ఎక్కువగా రాజ్యాధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక లాజిక్ చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే గ్రామాల్లో భూమి ఉన్న వాళ్ళతోటి మిగిలినటువంటి సామాజిక వర్గాలు ఆధారపడి ఉంటాయి, అప్పుడు రాజకీయ అధికారం కూడా వస్తుంది అనేటువంటి భావన ఆయనకి ఉండవచ్చు. అందుకే రాజ్యాధికారం కావాలంటే రెడ్లకు 10 ఎకరాలు కనీస భూమి ఉండాలి, ఆ దిశగా మీరు లక్ష్యంగా పెట్టుకోండి అనేది ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఆ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారి మీద అనేక రకాల దుమారం లేపారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కూడా. కానీ ఆయన స్పీడ్కి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు తట్టుకోలేకపోయారు. సీన్ కట్ చేస్తే 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రెడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది. నామినేటెడ్ పోస్టుల్లో కానీ, మంత్రివర్గంలో కానీ, ఇతరత్ర అంశాల్లో కానీ రెడ్డి సమాజం వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రత్యేకించి బీసీల్లో బలంగా ఉంది. దాన్ని మరింత ముందుకి తీర్మాన్ మల్లన్న తీసుకెళ్లారు. సో తీర్మాన్ మల్లన్న చెప్పినటువంటి లాజిక్ ఏంటి? తెలంగాణలో బీసీ సామాజిక వర్గం యొక్క ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, ఆ ఓట్లు మాత్రమే చాలు, మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు అవసరమే లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అవసరం లేదు, వెలమ సామాజిక వర్గం ఓట్లు అవసరం లేదు, కేవలం బీసీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికే వేసుకుంటే గెలుపు సాధ్యం, గెలుపు నల్లేరు మీద నడక, గెలుపు అనేది ఖాయము, కాబట్టి మిగిలిన వర్గాల ఓట్లే అవసరం లేదు మాకు అనేటువంటి ఒక నినాదాన్ని ఆ బీసీ వేదిక మీద నుంచి ఇవ్వడం జరిగింది. అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి బీసీ నాయకులు కూడా చప్పట్లు కొట్టి తీర్మాన్ మల్లానికి మద్దతు కూడా పలికారు. అంటే ఆ పిలుపు రాబోయేటువంటి రోజుల్లో బీసీ ఓట్ల పోలరైజేషన్ పనికి వస్తుంది, దానికి బీజం వేశారు తీర్మాన్ మల్లన్న. రాబోయేటువంటి రోజుల్లో అనేక ఉద్యమాలు కూడా చేపడతానని చెప్పి చెప్పారు. చెప్పినటువంటి తీర్మాన్ మల్లన్న హోదా ఏందో తెలుసా? ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ. సహజంగా ఏదైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్, దానికి మార్గదర్శకాలకు లోబడే ఉంటారు నాయకులు, ఉండాలి కూడా. ఒకవేళ పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే పార్టీకి రాజీనామా చేసి అప్పుడు స్వతంత్రంగా భావాలను వ్యక్తం చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చాలా కాలంగా చెప్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. విలేకరులు ప్రశ్నించినప్పుడు
అది పార్టీ పరంగా ఒక నాయకుడిగా చేసినటువంటి కామెంట్ కాదు వ్యక్తిగతంగా తన అభిప్రాయం వ్యక్తం చేశానని చెప్పి చెప్తూ ఉంటారు ఇది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటుంది బహుశా తీర్మాన్ మల్లన్న కూడా తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని బీసీ వేదిక మీదని వినిపించి ఉంటారు అంతేకాదు ఆ వేదిక ఏంటి బీసీ బీసీ వేదిక కాబట్టి బీసీల్ని పోలరైజేషన్ చేయడానికి బీసీలను ఆలోచింపజేయడానికి బీసీల వెనుకబడతనాన్ని తెలియజేయడానికి తీర్మాన్ మల్లన్న ప్రయత్నించి ఉంటారు దీంట్లో తప్పు లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు కూడా అప్పట్లో రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలి అన్నప్పుడు ఆ వేదిక కార్తీక సమారాధన అది కూడా రెడ్డి సామాజిక వర్గం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్తీక సమారాధన కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అది చెప్తాము దాంట్లో తప్పే ఉంది అనేటువంటి అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద అది తప్పుగా అన్నప్పుడు ఇప్పుడు మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు ఎలా అవుతాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే తీర్మాన్ మల్లన్న చేసినటువంటి బీసీ ఓట్ల పోలరైజేషన్ అనేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గడగడలాడిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ అంటూ సామాజిక వర్గ పరంగా ఏమీ లేదు వెలమ సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది వెలమ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఆ పార్టీ ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి పర్సెంటేజ్ 0.4% అయినప్పటికీ 2014 నుంచి 2023 వరకు రాజ్యాన్ని ఏలారు తెలంగాణని ఏలారు సంపదని కూడబెట్టుకున్నారు అనేది మల్లన్న చెప్తూ ఉన్నారు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని చెప్తున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారే అనేక వేదికల మీద చెప్పారు సో అలాంటి సామాజిక వర్గం నుంచి తెలంగాణను కాపాడాలనేది తీర్మాన్ మల్లన్న యొక్క పిలుపు అంతేకాదు రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా కాలంగా పెత్తనం సాగిస్తుంది పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ విధంగా బడుగు బలహీన వర్గాల్ని దోచేసుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఎంతకాలం ఈ విధంగా దోపిడీకి గురవుతాం కాబట్టి మనం తిరగబడదాం రాజ్యాధికారం కోసం కొట్లాడదాం అనేటువంటి ఒక పిలుపుని ఆయన ఇవ్వడం జరిగింది అంటే రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి ఎన్నికలు తెలంగాణలో పక్కాగా సామాజిక వర్గాల పోలరైజేషన్ ప్రకారం సామాజిక వర్గాల ఈక్వేషన్ ప్రకారం ఉండబోతుంది అని చెప్పి ఒక అంచనాకి రావచ్చు పైగా బీసీ ఓట్ల బీసీ జనాభా గణన జరుగుతుంది బీసీ జనాభా గణన జరగడంతో పాటు టోటల్గా జనాభా గణన కూడా జరుగుతుంది దానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా వస్తూ ఉన్నారు తెలంగాణలో గణన జరగబోతుంది జనగణన జరగబోతుంది కుల గణన జరగబోతుంది ఈ కుల గణన కనుక జరిగితే బీసీలు ఎంతమంది ఉన్నారనేది కూడా తెలియ అవకాశం ఉంది ఆర్థికంగా సామాజికంగా ఉపాధి పరంగా ఉద్యోగపరంగా అనేక అంశాలు దీంట్లో పొందుపరిచారు దాదాపుగా 26 అంశాలు పొందుపరిచి ఈ సర్వే చేయబోతున్నారు ఒకప్పుడు కేసీఆర్ గారు 2014 అధికారంలో రాగానే సమగ్ర సర్వే అనేది ఒకదాన్ని చేశారు దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ సమాజాన్ని తెలంగాణని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన భావించారు ఆ సర్వేని బయట పెట్టాల కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేస్తుంది ఈ కులగణనకు సంబంధించి 26 రకాల అంశాలను పొందుపరిచారు సో ఈ కులగణన అనేది అన్ని కులాలకు సంబంధించి ఏ కులం ఎంత ఉందనేది తేలేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో విభజన రాబోతుంది నియోజకవర్గాల పునర్విభజన 26 సంవత్సరంలో కాబట్టి బీసీలు దామాషా ప్రకారం ఎమ్మెల్యే సీట్లు దక్కించుకోవాలి అనేది కూడా ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కుల ప్రాతిపదికన సామాజిక వర్గాల ప్రాతిపదికన ఎన్నికలు ఉండబోతున్నాయి సో రాబోయేటువంటి రోజుల్లో బీసీల పోలరైజేషన్ పెద్ద ఎత్తున జరగబోతుంది ఈ పరిణామం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది కారణం ఏంటంటే బీసీలు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఎప్పుడు కూడా వెన్నుముకగా ఉంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలకి రాజకీయపరమైనటువంటి గుర్తింపు వచ్చిందని చెప్పి ఆ సామాజిక వర్గంలో ఉండేటువంటి చాలామంది భావిస్తూ ఉంటారు వెన్నుముకగా ఆ పార్టీకి ఉంటూ ఉంటారు అందుకే పార్టీని మళ్ళీ యాక్టివేట్ చేయండి అని చెప్పి కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని కూడా అప్రోచ్ అవుతున్నారు కాబట్టి బీసీలు పోలరైజేషన్ జరిగితే కనుక తెలుగుదేశం పార్టీకి కూడా మంచిది బలోపేతం కావడానికి ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా బలహీనపడేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే 18% మాత్రమే
కాబట్టి ఈ 18% అయినా ఎలా నిలుస్తుంది సామాజిక వర్గాల ఈక్వేషన్ ప్రకారం అని అంటే సాధ్యం కాదు. బీసీల పోలరైజేషన్ జరిగితే గనక ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపెట్టిన అవకాశం ఉంది. రెడ్డి పోలరైజేషన్ జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చింది. సో మరి వెలమ పోలరైజేషన్, సో ఎలమలు ఇప్పుడు రాజ్యాధికారం సాధించగలిగారు. 0.4% ఉన్నటువంటి ఎలమలకు రాజ్యాధికారం మళ్ళీ ఇవ్వడానికి తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోకూడదు అని చెప్పి తీర్మాన్ మల్లన్న ఒక పిలుపునిచ్చారు. సో ఇప్పుడు అది బీజం వేశారు, అది మొక్కై మానై వృక్షమై ఏ స్థాయిలో రాబోయేటువంటి రోజుల్లో ఇది పనిచేస్తుంది ఎన్నికల్లో. బీఆర్ఎస్ పార్టీకి ఈ పిలుపు ఒక ప్రమాదకరంగా మారబోతుందా, రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా మారబోతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.